అందరికీ నమస్కారము. మేము మేము ఇక్కడ రోమ్ నుంచి స్టూడెంట్స్ మీ చాలా మంది మీ 11th రోజు ఫ్లైట్ కి బుక్ చేసుకున్నాము. చాలా మంది అందులో స్టూడెంట్స్ 10th రోజే ఎయిర్పోర్ట్ కి వచ్చారు. మేము 11th రోజు మధ్యాహ్నం వచ్చాము కొంతమంది. అయితే మా అందరికి ప్రాబ్లం ఏమైందంటే ఫ్లైట్ ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది అని చాలా డిలే చేశారు. మాకు అందరికి సర్టిఫికేట్స్ అడిగారు, ఇక్కడ సర్టిఫికేట్స్ తీసుకునే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సింప్టమ్స్ ఉంటే మాత్రమే సర్టిఫికేట్ టెస్ట్ చేస్తామన్నారు, లేకపోతే లేదన్నారు. సో మేము 2 డేస్ నుంచి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఫ్లైట్ ఫస్ట్ టైము 11th రావాల్సిన 7:40 ఫ్లైట్ నెక్స్ట్ డే మార్నింగ్ 4:00కి డిలే చేశారు. తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ 4:00కి డిలే చేశారు. ఆ తర్వాత ఫ్లైట్ని చార్ట్లోంచి తీసేశారు. అది వస్తుందో రాలేదో కూడా మాకు తెలియదు. 3 డేస్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. తర్వాత మాకు కొంత థర్డ్ డే 13th నైట్కి ఎంబసీ వాళ్ళు ఒక అకామిడేషన్ అయితే బుక్ చేశారు. సో ప్రస్తుతానికి అక్కడ ఉన్నాం 15 మెంబర్స్. మిగతా మంది వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని ఉంటున్నారు. మేము హాస్టల్ నుంచి వచ్చాము. పోనీ మేము హాస్టల్కి వెళ్దామంటే మా సామాన్లన్నీ హాస్టల్లో ఉన్నాయి. హాస్టల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ మేము హాస్టల్కి కూడా వెళ్ళలేము. ఎందుకంటే మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు ఎలా చేయట్లేదు. మళ్ళీ మేము ఇక్కడ ఎన్ని రోజులు ఇరుక్కుపోయినా మాకేం సొల్యూషన్ లేదు. దయచేసి మీరందరూ మాకు సహాయం చేయండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మమ్మల్ని ఇండియా తీసుకెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయినా మాకు కరెక్ట్గా ఇవ్వండి. దయచేసి మీరందరూ మాకు సహాయం చేయండి. మాకు గవర్నమెంట్ తప్ప ఇంకెవ్వరు ఏం హెల్ప్ చేయలేరు. తెలుగు వల్ల మీ ఏపీ నుంచి, తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నాం, అదే కాకుండా కేరళ నుంచి కూడా చాలా మంది ఉన్నాం. దయచేసి మీరందరూ మాకు సహాయం చేస్తారని కోరుతున్నాము. ప్లీజ్ మీరందరూ మాకు హెల్ప్ చేయండి. ఈ విన్నపాన్ని మీరందరూ గ్రహించండి ప్లీజ్. హాయ్, మై నేమ్ ఇస్ యశ్వంత్. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను ఇప్పుడు ఇటలీ రోమ్లో ఉన్నాను. ప్రజెంట్ ఈరోజు 14th, నా ఫ్లైట్ టికెట్ వచ్చేసి 11th. ఈరోజు 14th, ఈరోజు నేను ఆల్రెడీ నా కరోనా వైరస్ నెగిటివ్ టెస్ట్కి నేను వెళ్ళాను, వెళ్ళేసి వచ్చాను. ప్రజెంట్ అయితే అక్కడ ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, టెస్ట్ ఎప్పుడు రిజల్ట్ వస్తుందంటే చెప్పడం లేదు. మేము ఎప్పుడు వెళ్తామంటే, మా ఫ్లైట్ ఎప్పుడుంది, మాకు ఎప్పుడు బుక్ చేస్తున్నారంటే చెప్పడం లేదు. ఈ రిజల్ట్ ఎన్ని రోజులకి వస్తుందంటే అది కూడా చెప్పడం లేదు. ఎంబసీ వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అస్సలకి ఇవ్వడమే లేదు. ఇప్పటికీ ఇది మీడియా వాళ్ళు కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్తో మాకు కొద్దిగా హెల్ప్ చేస్తారనుకుంటున్నాము. మాకు ఇక్కడ ఫుడ్ లేదు, ఎక్కడ గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళామని చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేను టెస్ట్ చేసుకుని మార్నింగ్ వచ్చాను, కానీ ఏంటంటే ఇప్పుడు మెట్రోలో ట్రావెల్ చేశాను, దానివల్ల నాకు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. దానివల్ల యూస్ ఏంటి, మాకు ఇప్పుడు టెస్ట్ చేసి యూస్ ఏంటి? దాని బదులు మమ్మల్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి, మమ్మల్ని ఒక 15 డేస్ కాకపోతే 20 డేస్ అని అక్కడ పెట్టేసి, మమ్మల్ని క్వారంటైన్ చేసేసి అక్కడ టెస్ట్ చేసి మమ్మల్ని ఇండియాకు పంపిస్తే సరిపోతుంది కదా. ఇదంతా వేస్ట్ చేస్తున్నారు. అదిగాక ఈరోజు మిలాన్ వాళ్ళని అందరినీ తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కువ ఎఫెక్ట్ అయిందంటే మిలాన్ రోమ్ కన్నా చాలా ఎఫెక్ట్ అయింది. రోమ్లో ఈ టుడేస్ అప్డేట్ ఈస్ అరౌండ్ 21,000 పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు టోటల్ ఇటలీలో. జస్ట్ ఈరోజే 2,500 పీపుల్ ఎఫెక్ట్ అయినారు. అటువంటిది ఇలాంటి కంట్రీలో ఇప్పుడు ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్లో ఎంత భయంగా ఉంటుంది మాకు, మా పేరెంట్స్ ఎంత భయపడుతున్నారు. జస్ట్ ఇండియా మొత్తంగా ఒక 60 కేసెస్ వస్తేనే అందరూ చాలా ప్యానిక్ అయిపోయి అంత భయపడుతున్నారు. మా పేరెంట్స్ ఎంత భయపడుతున్నారు, మేము ఎంత భయపడుతున్నాము కొద్దిగా అర్థం చేసుకుని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇండియాలోనే సింప్టమ్స్ లేకపోతే చెకప్ చేయట్లేదు, ఇటలీలో ఎట్లా చేస్తారు అనుకుంటున్నారు? వితౌట్ సర్టిఫికెట్ ఎలా చేయట్లేదు కదా, బట్ ఇండియాలోనే సర్టిఫికెట్ సింప్టమ్స్ లేకుండా మేము చూడడం అన్నప్పుడు ఇటలీలో ఎలా చూస్తారు? ఇక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా, చెకప్కి వెళ్ళాలన్నా చాలా కష్టం. సర్టిఫికెట్ లేకపోతే ఎలా చేయాలంటే మేము ఎట్లా రావాలి మరి? The Italy government is not ready to give the certificate because the almost all of the hospitals are overloaded with the patients. So they're saying that without any symptoms they can't give certificates to the citizen, other citizens. But the Indian government is mandatorily asking the certificate from us. So after a lot of pressure they withdrawn the rule from 13th onwards. With that exemption, lot of passenger already flew on 13th onwards. But the Air India passengers still not able to fly. So please take an immediate action. We don't want to trouble anyone. We know that lot of people are already helping us.
As soon as we have seen this notice about the certificate, we raised the issue to the embassy, but no one cared until 11th. On the 11th, we went and we got sanctioned over there. So we waited for one day. Then the embassy guy came and they were telling that there is a doctor team coming. Yeah, you have to cancel your ticket and there is a doctor's team coming up. So after one day, he said the doctors will be coming on the same day, but the doctors came in the next day. And this is the fourth day. The embassy is not ready to help anyway, in any ways. Yeah, it's already contacted them many times, but there were no support from the embassy. Even while the testing is going on, when we ask about the result timing, they couldn't answer. No one knows when the results will be coming out, and we don't know how long we will be staying here.